December 31 వస్తోంది అనగానే అదేదో తమకి ఆ రోజే ఫ్రీడమ్ వచ్చింది అన్నంతగా చెలరేగిపోతారు కుర్రకారు. ఆ రోజు మొదలు పెడితే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన మరుసటి రోజు వరకు సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. సాధారణ జనాల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా సెలబ్రిటీల వేడుకలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో సెలబ్రిటీలు పార్టీస్ లో డాన్సులు చేసి క్యాష్ చేసుకునే పనిలో ఉంటే టాలీవుడ్ లో మాత్రం తమ క్లోజ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. మరి బాహుబలితో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ న్యూ ఇయర్ ని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు? ప్రభాస్ ఆల్రెడీ అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఉన్నాడు. అలా అని చెప్పేసి మన బాహుబలి స్టార్ అక్కడికి వెళ్ళింది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవటానికి ఎంత మాత్రం కాదు. విషయం ఏంటి అంటే తన తదుపరి చిత్రం సాహో కోసం పూర్తిగా రెడీ అవడానికి అక్కడ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ప్రభాస్. త్వరలో దుబాయ్ లో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ ని షూట్ చేయనున్నారు. 2018 చివరిలో విడుదలవుతున్న సాహో కోసం న్యూ ఇయర్ లాంటి కొన్ని సెలబ్రేషన్స్ కి దూరంగా ఉంటున్నాడు. ఇంత డెడికేషన్ ఉన్న ప్రభాస్ నిజంగా గొప్పోడే. మీరేమంటారు?